नमस्ते श्री सत्य न्यूज़ के स्वागत नीन जया ग्रेजुएट उपाध्याय एमएलसी एन्निकल नेपथ्यंलो एन्निकल प्रवर्तना नियमावली अमल्लो उंदनी दीनिकी अन्नी राजकीय पार्टीलु सहकरिंचालनी कलेक्टर दिनेश कुमार अन्नारु कलेक्टरेट्लोनी कलेक्टर कॉन्फ्रेंस हाल्लो एन्निकल प्रवर्तना नियमावली अमलु विविध अंशालपै राजकीय पार्टील प्रतिनिधुलु मंडल तहसीलदारुलतो कलेक्टर समीक्ष समावेशं निर्वहिंचारु సో దానివల్ల మనం డేట్ ఆఫ్ నోటిఫికేషన్ నామినేషన్స్ నామినేషన్ డేట్ అంటే చెప్పవచ్చు సార్ నేను బేస్కి గర్భస్థాయి సార్ ఒంగోల్లో ఎనిమిది ఒంగోల్లో ఎనిమిది కన్నీళ్ళు ఒకటి ఒకటి అండ్ మార్కాపురం మూడు ఇది మొత్తం 12 న్యూ పోలింగ్ స్టేషన్స్ మనం యాడ్ చేయడం జరిగింది సో దాంట్లో యాక్చువల్లీ మన ప్రపోజల్ 13 ఉంటుంది దాంట్లో ఇప్పుడు రీసెంట్ అబ్జెక్షన్స్ అండ్ క్లారిఫికేషన్స్ లో ఒక లొకేషన్స్ లో మనకి ఎల్ఎస్ తగిన వలన ఆ పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు విత్డ్రా చేస్తున్నాం సో టోటల్ అదనపు పోలీస్ స్టేషన్స్ ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నాం ఓకే సో ఈ లొకేషన్స్ కూడా లిస్ట్ కూడా మీ అందరికీ తెలుసండి ఐడియా ఉందా ఈ 12 ఎక్కడెక్కడ ఉంటుంది ఏంటి మీకు ఐడియా ఉంటుంది కాపీ సపోజ్ ఇది కాకుండా మీకు ఏదైనా అభ్యంతరం కానీ ఆర్ మీకు ఏదైనా అబ్జర్వేషన్స్ ఇక్కడ ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా మారుతున్న క్యాన్సర్ ను అంతమొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రతి నెల 14వ తేదీ నిర్వహించే ఆరోగ్య మేళాలో భాగంగా క్యాన్సర్ పై అవగాహనకు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీకి రాజలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి సురేష్ కుమార్, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. रिकॉर्ड होते ప్రకాశం జిల్లా ప్రజలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ రాజలక్ష్మి, ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మాట్లాడుతున్నాను. ఇవాళ మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఇప్పటి నుంచి ప్రతి నెల 14వ తారీఖున ఆరోగ్య మేళాలు అనేవి జరుపుకోబోతున్నాము. ఇందులో భాగంగా ఇవాళ మనం సైక్లోథాన్ అంటే సైకిల్ ర్యాలీ అనేది చేసుకుంటున్నాము. ఈ క్యాన్సర్కి సంబంధించి సైక్లింగ్ చేయటం వలన కలిగేది శారీరక బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు అండి. అట్లాగే మనం ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే రక్తపోటును నియంత్రించడానికి కూడా దోహదపడుతుంది. ఉత్సాహంగా ఉత్తేజంగా ఉండటానికి కూడా దోహదపడుతుంది. ఇట్లా సైక్లింగ్ చేయటం వల్ల మంచి నిద్ర అనేది వస్తుంది. అధికమైన క్యాలరీస్ను ఖర్చు చేయటం మూలాన మనం హ్యాపీగా ఉండటానికి, మన ఫ్యాట్ బర్నింగ్కి కూడా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ను ఓడించటంలో సహాయపడండి. ప్రతి ఒక్క పౌరుడు కూడా స్వచ్ఛందంగా ఈ సైక్లోథాన్ ర్యాలీలో పాల్గొని క్యాన్సర్ వ్యాధులను నివారించడానికి పరిశోధన ఏదైతే జరుగుతుందో దానికి సహాయపడి క్యాన్సర్ను అంతమొందించడానికి భాగస్వామ్యులమవుదాము అని అందరికీ పిలుపునివ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ మనం ఈ ప్రకాశం భవన్ నుంచి ఈ సైక్లోథాన్ ర్యాలీని కండక్ట్ చేసుకుంటున్నాము. అందరు కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేసి అందరం ఈ క్యాన్సర్ని నివారించడంలో ఉన్నటువంటి దానికి గాను అందరం పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ అండి. దర్శిలోని శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నూతన రథ నిర్మాణానికి మాజీ మంత్రి సిద్ధారాఘారావు, లక్ష్మీ పద్మావతి దంపతులు 2 లక్షల రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. శివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. శివరాత్రి పర్వదినానికి దేవస్థానానికి రావాల్సిందిగా సిద్ధారాఘారావు దంపతులు, సిద్ధ సుధీర్ దంపతులను ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నారపశెట్టి శివప్రసాద్, గోసుల నాగేశ్వరి, గుడిపల్లి నాగలక్ష్మి, ఎం వెంకట నాగేశ్వరరావు, శానం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. Thank you.
నుంచి పక్కన రా. కాశీ అన్నపూర్ణేశ్వర స్మేత అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు మహాశివరాత్రి 18 శనివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం అభిషేకాలు, మధ్యాహ్నం 10 గంటలకు భరతనాట్యము, తదుపరి అన్నదాన కార్యక్రమము, సాయంత్రం 6 గంటలకి కోటి దీపోత్సవము, తదుపరి 12 గంటలకు లింగోద్భవము, తదుపరికి కళ్యాణ మహోత్సవం ఉన్నది. మరుసటి రోజు ఆదివారం 19 ఆదివారం శాంతి హోమము సోమవారం ఉదయం 9:30కి నూతన రథోత్సవం జరుగుతుంది. కావున అందరూ తప్పనిసరిగా రావాలని. నూతన రథోత్సవం సందర్భంగా పెద్ద రాఘవరావు సారు పద్మలక్ష్మి పద్మాత్మారంగాన్ని ఆహ్వానించడానికి వచ్చినాము. మాకు నూతనంగా రథము తయారు చేస్తాము. దాని సహాయం మంత్రి వర్యులు గారు మాకు సహాయం చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారిని వారి కుటుంబ సభ్యులని ఆశీర్వదించాలి. చల్లగారి మా ఊరి రథోత్సవం సందర్భంగా రథం తయారుగానే మంత్రి వర్యులు గారు 2 లక్షల విరాళం ఇచ్చున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. నైపుణ్యతతో ఉన్నత విద్య అభ్యసించిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కళ్యాణి పేర్కొన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాలలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థినులకు ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో జేకేసీ కోఆర్డినేటర్ రాజలక్ష్మి, ఐక్యూ కోఆర్డినేటర్ కుసుమకుమారి, జేకేసీ మెంటర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
వినరో భాగ్యము విష్ణు కథ చిత్ర హీరో కిరణ్ అభవరం ఒంగోలులో సందడి చేశారు. చిత్ర ప్రమోషన్ల భాగంగా కిరణ్ రవిప్రియమాలకు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో చూడటానికి రాగా వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగారు. మంచి కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో నటించే అవకాశం లభించడం గొప్ప వరంగా భావిస్తున్నానని, చిత్రం తప్పకుండా అఖండ విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా చిత్రంలో వివిధ పాత్రలలో కాశ్మీర పరదేశి, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, షమ్మి సాయి, ప్రవీణ్ తదితరులు ఎంతో అద్భుతంగా నటించారన్నారు. ఈ నెల 17న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూసి ఆదరించాలని హీరో కిరణ్ కోరారు. మనసే మనసే తననే కలిసే అప్పుడే అప్పుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా. తనతో నడిచే అడుగే మురిసే తనకా విషయం మరి చెప్పలేక ఆగిపోయా కదా. ఎన్నో ఉసులు ఉన్నాయిలే గుండే లోతుల్లో, అన్నీ పనిచేసుకుందామంటే కళ్ళ ముందు లేదా ఏ దర్శనా దర్శనా. తన దర్శనానికి ఇంకా ఎన్నాళ్ళు కన్నీళ్లతో ఉండాలి. వినరో భాగ్యం విష్ణు కథ గీతాట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ గారు ప్రజెంట్స్, బన్నీవాస్ గారి నిర్మాణంలో సినిమా ఇప్పటికే మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ పాటలు కానీ వినుంటారు. చాలా బాగుంది సినిమా. ఈ శివరాత్రికి ఫిబ్ 18 థియేటర్స్లోకి రాబోతుంది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఫర్ ద ఫస్ట్ టైం అన్నీ కుదిరాయండి. అంటే ఎస్ఆర్ కళ్యాణండపంలో మీరు నాది ఎమోషన్, సాయి కుమార్ గారిది నాది ఫాదర్ ఎమోషన్ అది ఇది చూశారు, రాజవర్ రాణి గారిలో అని సమ్మత మేలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్ని చూశారు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో ఏంటంటే వినరో భాగ్యం విష్ణు కథలో అన్ని ఎలిమెంట్స్ కుదిరాయి. ఒక ఫ్యామిలీ ఎమోషన్, లవ్, కామెడీ, థ్రిల్లర్ అండ్ యాక్షన్ అన్నీ కుదిరాయి. ఖచ్చితంగా మీకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఫిబ్ 18 ఈ శివరాత్రికి మిస్ అవ్వకుండా మీ థియేటర్స్లో సినిమా చూడండి. అండ్ ముందుగా ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినందుకు థియేటర్ మేనేజ్మెంట్ వారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వెయిట్ చేసి ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అంతా మాకు కావాలి. వినరో భాగ్యం విష్ణు కథ సినిమా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సినిమా మీరు చూసి ఎలా ఉందో మీరు చెప్పాలి. ఇంకా థ్యాంక్ యూ సార్. తను రాలేదు సార్, తను యాక్చువల్గా వస్తున్నామని తనకి జర్నీ ఇంకా పడక తను రిటర్న్ లేదు. నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సినిమా ఉందండి. ఆల్రెడీ అనౌన్స్ చేసాం మీటర్. ఇది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ ఫిలిం అది రిలీజ్ అవుతుంది. ఇంకోటి ఏఎం రత్నం గారి బ్యానర్లో ఒకటి జరుగుతుంది, తర్వాత అది ఉంటుంది. కంటిన్యూస్ మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి చాలా పెద్ద బ్యానర్స్లో. ఈ సినిమా అన్నిటికైనా చాలా క్రూషియల్, నిజంగానే నా కెరియర్లో చాలా స్పెషల్ మూవీ వినరో భాగ్యం విష్ణు కథ. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది మీకు ఫిబ్ 18 అర్థమవుతుంది. మిస్ అవ్వకుండా తప్పకుండా మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి ఈ శివరాత్రికి సినిమా చూడండి. ఎందుకంటే ఫ్యామిలీ అందరితో కలిసి చూడాల్సిన సినిమా, ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దండి. థ్యాంక్ యూ. నిన్ను చూడాలని తప్పించే నా కనులకు ఎలా చెప్పను నువ్వు నా ఎదలోనే ఉన్నావని, నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్ళిపోమ్మంటుంది ప్రేమ, నీ కోసం మళ్ళీ మళ్ళీ మరణిస్తాను, ఎన్నిసార్లైనా జన్మిస్తాను. ఇలా ప్రేమను హృదయంగా వర్ణిస్తారు కవి వరేణ్యులు. ఎవరెంతగా నిర్వచించినా కవితలు అల్లినా పూర్తి కాని ఓ మాత్రమైన భావనే ప్రేమ. రెండు అక్షరాలతో మొదలై రెండు మనసులను పెనవేసే మహామంత్రం. ఇతిహాసాల నుంచి నేటి వరకు ఎంతోమంది ఆ జపం చేసిన వారే, ప్రేమికులై తరించిన వారే. అందుకే ప్రేమికుల కోసం ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి వ్యాలెంటైన్ డే, ప్రేమికుల దినోత్సవం అనుకూలమైందిగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవంగా జరుపుకోవడం వెనుక అసలు విషయం వేరే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకుంటారు.
ఇష్టపడిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఆ రోజే అనుకూలమైందిగా భావిస్తారు. ఇంతకీ ప్రేమికుల రోజుకి ఉన్న చరిత్ర ఏమిటి అనేది చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాలెంటైన్ పేరు ప్రేమికుల రోజుకు పర్యాయ పదంగా మారిపోయింది. ఇంతకీ వాలెంటైన్ ఎవరు? 3వ శతాబ్దంలో రోమ్ నగరంలో నివసించి సెయింట్ వాలెంటైన్ ఒక క్రైస్తవ ప్రవక్త అని చాలా మంది నమ్ముతారు. ఆ కాలంలో 2వ క్లాడియస్ పాలనలో రోమ్ సామ్రాజ్యం ఉండేది. పురుషులు వివాహాలు చేసుకుంటే మంచి సైనికులు కాలేరన్న భావనతో ఆయన వాటిని నిషేధించారు. పురుషులు పెళ్లిళ్లు చేసుకోకూడదన్న రోమన్ చక్రవర్తి ఆదేశాలు వాలెంటైన్ కు నచ్చలేదు. దీంతో చక్రవర్తి ఆదేశాలను ధిక్కరించి రహస్యంగా పెళ్లిళ్లు జరిపించారు. ఈ విషయం తెలుసుకున్న చక్రవర్తి వాలెంటైన్ ని చెరసాలలో పెట్టి మరణశిక్ష విధించారు. అయితే జైల్లో జైలర్ కుమార్తెతో వాలెంటైన్ ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14న మరణశిక్ష అమలు చేయటానికి ముందు వాలెంటైన్ తన ప్రియురాలికి ప్రేమలేఖ పంపించాడు. ఫిబ్రవరి మధ్యలో రోమన్లు లూపర్ కాలియా అనే వేడుకను చేసుకునేవాళ్లు. ఈ వేడుకల్లో భాగంగా కాగితంపై అమ్మాయి పేరు రాసి వాటిని ఒక బాక్స్లో వేసేవారు. తర్వాత అబ్బాయిలు వచ్చి ఆ చీటీలు తీసేవారు. ఆ స్లిప్పుల్లో ఏ అమ్మాయి పేరైతే ఉంటుందో ఆ యువతి అతడికి ప్రేయసిగా ఉంటుంది. ఇలాంటి జంటలు కొన్నిసార్లు వివాహాలు కూడా చేసుకునేవాళ్లు. ఈ సాంప్రదాయం నుంచి వాలెంటైన్స్ డే వచ్చిందని కొందరు బలంగా నమ్ముతారు. ఫిబ్రవరి 14న సెయింట్ వాలెంటైన్ మరణించడంతో అతడికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ని జరుపుకోవాలని చర్చ్ సూచించింది. తమ ప్రేమని వ్యక్తం చేయడానికి సెయింట్ వాలెంటైన్ పేరు వాడటం మొదలుపెట్టారు. క్రమంగా అది వాలెంటైన్స్ డేగా స్థిరపడిపోయింది. వాలెంటైన్స్ డే అనేది తొలిసారిగా 496వ సంవత్సరంలో జరుపుకున్నారని చెప్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజును జరుపుకుంటున్న కొన్ని దేశాల్లో మాత్రం దీనిని నిషేధించారు. ముస్లింలు అధికంగా ఉన్న దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియాలో నిషేధం కొనసాగుతోంది. వాలెంటైన్ డే ఇస్లాంకు వ్యతిరేకమని, ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఇండోనేషియాలోనూ దీనిపై వ్యతిరేకత పెరుగుతోంది. మన దేశంలోనూ ప్రేమికుల రోజున జంటగా కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని కొన్ని హిందూ అతివాద సంఘాలు హెచ్చరిస్తున్నాయి. దీని కారణంగా విచ్చలవిడి శృంగారం, మద్యపానం పెరుగుతుందనేది వారి వాదన.
భారత దేశం గణతంత్ర దేశం కాదు కులతంత్ర దేశమని ప్రతి రంగంలోనూ కులం పడగలో ప్రజలు బతకాల్సి వస్తోందని సంపాదకుడు రాజకీయ విశ్లేషకుడు సతీష్ చంద్ర అన్నారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రం నిర్వహించిన సీఫర్ క్యాస్ట్ పుస్తక సమీక్ష సభలో పాల్గొని మాట్లాడారు. అన్ని విధాలుగా ఎదిగిన బీసీల నుంచి వెనుకబడిన బీసీలను వేరు చేసి వారిని నాయకత్వానికి దూరం చేస్తున్నారని సతీష్ చంద్ర అన్నారు. ఎస్సీ ఎస్టీలలో చెంచాగిరి చేసే నాయకత్వం పెరిగిపోవడం వలనే అన్ని రంగాల్లో వారి ప్రాతినిధ్యం తగ్గిపోతూ అంతరించే స్థితికి చేరుకుందన్నారు. సమాజం కుల స్వభావాన్ని బట్టబయలు చేసి నిద్రపోతున్న సమాజాన్ని సీఫర్ క్యాస్ట్ పుస్తకం జాగృతం చేస్తోందని కవి జయరాజ్ అన్నారు. కుల వ్యవస్థ మరింతగా వేళ్లూనుకుంటున్న నేపథ్యంలో అంబేద్కరిజం ద్వారా ప్రజలను మేల్కొల్పేందుకు బ్లూ వింగ్స్ ఫౌండేషన్ పనిచేస్తోందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పులి మల్లికార్జునరావు తెలిపారు. కార్యక్రమం అనంతరం రచయిత సతీష్ చందర్, ప్రజాగేయ రచయిత జయరాజ్ లను నిర్వాహకులు సత్కరించారు. సభకు డాక్టర్ పారా రమేష్ సమన్వయకర్తగా వ్యవహరించగా డాక్టర్ శివరామకృష్ణ, ఎం కోటేశ్వరరావు, కూరపాటి విజయ్, మొగిలిదేవ, సుధీర్ బాబు, సిహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నిలువెత్తు త్యాగమై నిని చేరనాడుగడుగు నాదర్సే నిన్ను ఈ నేల నాడుగడుగు నాదర్సే నిన్ను ఈ నేల మనుషుల మధ్యన చిచ్చు పెట్టిన మనువాదానిగా చంద జన్మించిన మనువాదానిగా సమగ్రంగా ప్రజా గాయకుడు, వాగ్గేయకారుడు ఉద్యోగం చేస్తూ ఆయన కంటెస్ట్ కూడా చేయడం జరిగింది. కాంటెంపరీ సిచ్యువేషన్ ని అందరూ కూడా తర్వాత చాలా మంది శంకర్ క్రాంతి చాలా మంది మేము ఇచ్చిన ఒక పాంప్లెట్ ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, మనం ఎంప్లాయ్ పెట్రోల్ బంకులు వేస్తాము మాకు ఇచ్చేది పాంప్లెట్ అని చెప్పి ఆ పాంప్లెట్ ద్వారా అంటే మూడు దశాబ్దాలలో కుల రాజకీయాలని అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ చాలామంది అసలు కులం ఎక్కడుంది అని, అంటే కులం ఎక్కడుంది అనే ప్రశ్నకు సమాధానం కులం ఎక్కడ లేదు అని. సో మీరు ఒక చిన్న ఉదాహరణ చిన్న రంగాన్ని తీసుకున్నా, ఏ రంగాన్ని తీసుకున్నా, సినిమా రంగం, పత్రికా రంగం, రాజకీయ రంగం, సాంస్కృతిక రంగం, సాంఘిక రంగం, ఏ రంగాన్ని తీసుకున్నా కులం ఉంటుంది. అలాగే కులం కులహీనత, కులం పేరు మీద చేసేటువంటి వివక్ష నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ప్రధానంగా వెలి వేయబడ్డ అస్పృశ్యుల నుంచి వచ్చిన వారు ఎంత ఎత్తుకెదిగినా కూడా వాళ్ళని కులం వెంటాడుతూ ఉంటుంది. అందులో భాగంగా మనకి కేఆర్ నారాయణన్, ఆయన ప్రథమ పౌరుడయ్యారు, దేశానికి రాష్ట్రపతి అయ్యారు, ఆయనను కూడా కులం వెంటాడింది. అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాని లీస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా కన్సిడర్ చేయడానికి కుట్రలు జరిగాయి. ఆయన ప్యారిస్ వెళ్ళినప్పుడు విమానం ఎక్కకముందే కులం ఆ విమానం ఎక్కేసింది. ఎట్లా అంటే ప్యారిస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అధ్యక్ష కార్యాలయంలో ఒక అస్పృశ్య అధ్యక్షుడు వస్తున్నాడు అని రాశారు అక్కడ పత్రికలు. ఆ పత్రికలకు పాపం పుణ్యం అని తెలియదు. దానికి కారణం భారతదేశంలో ఉన్నటువంటి మీడియా, ఇతర సంస్థలు చేసినటువంటి ప్రచారం వల్ల ఆయన అర్హత బట్టి కాకుండా ఆయన అస్పృశ్యుడిగా ప్రోత్సహించడం కోసం ఆ పదవి ఇచ్చారన్న భావన ఉంటుంది. ఇది కింది వాళ్ళకే కాదు, కులం అందరికీ ఇబ్బంది. సో చాలామంది అనుకుంటారు కులం కింది వాళ్ళకి ఇబ్బంది, మిగిలిన వాళ్ళకి కాదు అనుకుంటారు. అది నిజం కాదు. సో ఉన్నత వర్గాలు అని భావించబడే వాళ్ళకి కూడా కులం ఇబ్బంది. ఉదాహరణకి మనకి ఇవాళ ప్రేమోన్మాదము, అంతకుముందు తీస్తే వరకట్నము, ఇంకా ముందుకు వెళితే బాల్య వివాహం, ఇంకా ముందుకు వెళితే కన్యాశుల్కం, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే కులం కారణంగానే వచ్చాయి. సో ఈ కులాన్ని కాపాడడం కోసమే స్త్రీలను చంపారు. సాక్షాత్తు ఒక తన కుటుంబంలో ఉండేటువంటి తన కూతుర్ని భర్త చనిపోయాడు అని తండ్రే చితి మీదకు ఎక్కించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి మనకు ఉంది. సో అది పోయిందని అనుకోవడల్లా
ఆనాటి కన్యాశుల్కమే పలు రూపాలు చెంది ఇవేళ మనకి పరువు హత్యల రూపంలోను ప్రేమోన్మాదాల రూపంలోను మనకి కనిపిస్తున్నాయి. దురాచారాలు ఎక్కడికి పోలేదు. ఎందుకోసం అంటే దానికి మూలమైనటువంటి సంస్కరణలు చేశాం కానీ మూలాన్ని మనం వదిలేసాం. అట్లాగే మనం రాజకీయ రంగం చూసుకున్నప్పుడు ప్రధానంగా శాసనాలు చేయాల్సి వచ్చినటువంటి సభల్లో అన్ని కులాల వారు అన్ని సమూహాల వారు ఒక ఇంద్రధనువులా కనిపించాలి. అలాంటిది అలా కాకుండా రాజకీయ పక్షాలు కానీ నాయకత్వాలు కానీ కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే పరిమితమైంది. ఇంతేకాదు యాక్చువల్గా మనకి వివాహ వ్యవస్థలో కులం ఉంది అనే అంశాన్ని ఇందులో రాయడానికి ప్రయత్నం చేశాం. తమకిష్టమైన వ్యక్తిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవడానికి అడ్డం వచ్చేది కులం. అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాము, మన దేశంలో మేనరికాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకున్నాయి మేనరికాలు? అన్ని దేశాల్లోంచి అభివృద్ధి చెందిన అన్ని దేశాలు మేనరికాలు వెళ్ళిపోయినా మనకు మాత్రం ఉన్నాయి. సీఫర్ క్యాస్ట్ పుస్తక సమీక్ష సభను విజయవంతం చేసిన పాత్రికేయులకు, ప్రజలకు, వివిధ రాజకీయ నాయకులకు మరియు వివిధ ఆర్గనైజేషన్స్కు కూడా ప్రత్యేక జైభీములు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కుల వ్యవస్థ యొక్క తీరుతెన్నులు, కుల వ్యవస్థ యొక్క లోతుపాతులు, కార్పొరేట్ రంగం మీద ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా ప్రజలు అంటే ఎవరు వీకర్ సెక్షన్స్ ఏ విధంగా తమ హక్కులు కోల్పోతున్నారో, ఏ విధంగా కులం రాజ్యాంగానికి వ్యతిరేక స్వభావం కలిగి ప్రజల హక్కులను కాలరాస్తుందో అనే ముఖ్యమైన 940 పేజీల్లో ఆయన నిగూఢంగా ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చి అంబేద్కర్ ఆశించిన కుల నిర్మూలన అనే ఒక మెయిన్ ఏం అంబేద్కర్ యొక్క ఏమిని సాధించే విధంగా దాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచన సాధించే క్రమంలో ఒక గొప్ప అడుగుగా చరిత్రలో ఈ గ్రంథం నిలిచిపోతుంది. మహాశివరాత్రి సందర్భంగా అద్దంకి ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండకు 27 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజమోహన్ రావు తెలిపారు. ఆర్టీసీ డిపో నుంచి కోటప్పకొండకు 27 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీ బస్సులోనే సుఖంగా, సౌకర్యవంతంగా, శుభప్రదంగా ప్రయాణం చేయాలని కోరుతా ఉన్నాను. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడాను శివుని ధ్యానిస్తూ ఓం నమ శివాయ అంటూ ఆ రోజు జాగరణ చేసి చక్కగా ముక్తిని పొందాలని చెప్పేసి ప్రయాణికుల్ని, భక్త మహాశైలందరినీ కోరుతా ఉన్నాము. కోటప్పకొండకు ఎన్ని బస్సులు పెడుతున్నారు సార్? కోటప్పకొండకు 27 బస్సులు తిప్పుతున్నామండి. ఇంకా అవసరమైతే ఎక్స్ట్రా బస్సులు పెంచడానికి కూడా ప్లాన్ చేస్తున్నామండి. మేదరమెట్ల నుండి అట్లానే ఈ కొప్పరపాడు, వైదన, కుమ్మాలపాడు నుండి, సంతమౌలి రోడ్ నుండి కూడా కోటప్పకొండకి స్పెషల్ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. అట్లానే మన రిటైర్డ్ స్టాఫ్ కూడాను అందరూ సహాయం, వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని వాలంటీర్లుగా ఆ బస్సులు ఎక్కించడానికి వాళ్ళందరూ సహాయం తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మన స్టాఫ్ అందరూ కూడాను సిబ్బంది అందరూ కూడా బాగా చక్కగా సహకరించి మన యొక్క దాతర్ని, ఈ కొడపకొండ దాతర్ని, అట్లా శ్రీశైలం దాతర్ని విజయవంతం చేయాల్సి చెప్పి కోరుతా ఉన్నాను. అట్లానే వీళ్ళందరికీ బాగా తెచ్చిన వాళ్ళకి పై డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. టికెట్ ధరలు ఎలా ఉన్నాయి సార్? టికెట్ ధర పాత ఛార్జీలే వసూలు చేస్తున్నామండి. రేట్లు పెరిగినా, స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగినా, డీజిల్ రేట్లు పెరిగినా కూడా పాత ఛార్జీలే వసూలు చేస్తున్నామండి. 5 సంవత్సరం ఛార్జీలే వసూలు చేస్తున్నాము. ఛార్జీలు ఏమాత్రం? టికెట్ ధర ఎంత? టికెట్ ధర 105 రూపాయలండి. శ్రీశైలానికి ఎన్ని బస్సులు పెట్టారు సార్? శ్రీశైలానికి 8 బస్సులు పెట్టామండి. శ్రీశైలానికి 8 బస్సులు చెప్తున్నాము. అది కూడా పాత రేటే. టచ్ చేసి చూడొద్దు. మనిషి ప్రపంచంతో కనెక్ట్ చేసే అందమైన సాధనం స్మార్ట్ ఫోన్. డిజిటల్ యుగంలో ప్రతి మనిషి చేతిలో ఫోన్ ఉంటుంది. ఇది పైకి కనిపించే దృశ్యం. నిజానికి మనిషే ఫోన్ చేతిలో ఉంటున్నాడు. ఇది టెక్నాలజీ అమలు చేస్తున్న అనధికార శాసనం. టెక్నాలజీని సృష్టించిన మనిషి అదే టెక్నాలజీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన వైనాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేకం. మనిషిని ప్రపంచంతో కనెక్ట్ చేసే అందమైన సాధనం స్మార్ట్ ఫోన్. డిజిటల్ యుగంలో ప్రతి మనిషి చేతిలో ఫోన్ ఉంటుంది. ఇది పైకి కనిపించే దృశ్యం. నిజానికి మనిషే ఫోన్ చేతిలో ఉంటున్నాడు. ఇది టెక్నాలజీ అమలు చేస్తున్న అనధికారిక శాసనం. టెక్నాలజీని సృష్టించిన మనిషి అదే టెక్నాలజీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయిన వైనాన్ని పరిశోధనాత్మకంగా వివరిస్తుంది హార్వర్డ్ మెడికల్ స్కూల్ న్యూరోబయాలజీ డిపార్ట్మెంట్. స్మార్ట్గా వచ్చి హార్డ్గా శాసిస్తున్న స్క్రీన్ మీద మన వేళ్లు రోజుకు ఎన్నిసార్లు నాట్యం చేస్తున్నాయి. యుఎస్లో అయితే సగటున ఒక మనిషి 2 నుంచి 4 గంటల సేపు స్క్రీన్ ట్యాపింగ్,
టైపింగ్ స్వైపింగ్లోనే గడుపుతున్నారు. 2 నుంచి 4 గంటల సమయంలో ఎన్నిసార్లు టచ్ చేస్తారో మన ఊహకు అందటం కష్టమే. ఆ లెక్క కూడా వాళ్లే చెబుతున్నారు. కనీసం 2600 సార్లు స్క్రీన్ను టచ్ చేస్తున్నారని. వేలాది సార్లు స్క్రీన్ను టచ్ చేస్తున్నప్పటికీ అందులో అవసరమైన టచ్లన్నీ అనవసరమైన టచ్లన్నీ, సోషల్ మీడియా అడిక్షన్ కూడా అనవసరమైన టచ్లకు కారణమవుతుంది. ఫేస్బుక్ నోటిఫికేషన్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇలా సరాసరి 4 నిమిషాలకో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల సమాచార బట్వాడా కూడా ఇదే మాధ్యమం కావడంతో నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి ఏదో వచ్చిందోనని చూసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఇది ఏ స్థాయికి చేరిందంటే, ఓ 5-6 నిమిషాల సేపు నోటిఫికేషన్ తాలూకు వైబ్రేషన్ రాకపోతే మెదడు సహించలేకపోతుంది. వైబ్రేషన్ వచ్చినట్లే భావించి లోనవుతుంది. చేతులు ఫోన్ కోసం వెతుక్కుంటున్నాయి. కొత్త నోటిఫికేషన్ ఉందేమోనని చూసుకుంటున్నారు. ఇది ఎంత తీవ్రమైపోయిందంటే, జేబులో ఫోన్ ఉండదు కానీ జేబులో వైబ్రేషన్ వచ్చినట్లే అనిపిస్తుంది. యుఎస్లో ఈ రకమైన ఆందోళనకు 73% మంది లోనవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తానికి స్మార్ట్ ఫోన్ ఎన్నో పనులను క్షణాల్లో చేసి పెడుతుంది. అలాగే రోజుకు కొన్ని గంటల సమయాన్ని నిరుపయోగంగానూ మారుస్తుంది. ఇక ఇన్స్టా, ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవాళ్ళు కష్టం మరోలా ఉంటుంది. ఒక పోస్టు పెట్టి అందరితో మర్చిపోవడం అందరికీ సాధ్యం కావడం లేదు. తమ పోస్టుకి ఎన్ని లైకులు వచ్చాయో, ఎవరెవరు ఏ కామెంట్లు చేశారో చూసుకోవడం ఒక అడిక్షన్గా మారిపోయింది. లైకులు వస్తే సంతోషం, కాంప్లిమెంట్ వస్తే పట్టలేనంత ఆనందం, విమర్శ వస్తే ఆందోళన చెందడం. రోజు కొన్ని 100 సార్లు ఈ 3 రకాల భావోద్వేగాలకు లోనవడం సర్వసాధారణమైంది. ఆందోళన తీవ్రమైపోయింది. తమ పోస్టును విమర్శించిన వాళ్ల పట్ల పట్టలేనంత ఆగ్రహంతో విరుచుకుపడటం వరకు వెళ్తుంది. తమకు వచ్చిన ప్రశంసలకు బానిసలైపోవడం ఇందులో మరో కోణం. డైపామైన్ హార్మోన్ కోరల్లో చిక్కిపోతున్నది ఇక్కడే. ఈ వలలో చిక్కిపోవడమే తప్ప బయట పడలేని బలహీనత ఆవరిస్తుంది. తమకు వచ్చిన సందేశం కానీ సమాచారం కానీ మెదడును ఉత్తేజితం చేసేది అయి ఉంటే అలాంటి సంతోషం కోసం మెదడు మళ్ళీ మళ్ళీ ఎదురు చూస్తుంది. ఇది డోపామైన్ హార్మోన్ చేసే మాయ. ఈ మాయ వలకు దూరంగా ఉండటం మనిషికి కష్టమవుతుంది. సోషల్ మీడియా అడిక్షన్ను సులువు చేస్తూ డిజిటల్ సాధనం స్మార్ట్ స్క్రీనే. డిజిటల్ ప్రపంచాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింపచేసేది మన వేళ్లే. వేళ్ల విన్యాసంతో ఈ అడిక్షన్ అలవోకగా అలవాటైపోయింది. ఇందులో నుంచి బయటకు రావడం అనివార్యం. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో, ఆ టెక్నాలజీని ఎంతవరకు ఉపయోగించుకోవాలో తెలిసి ఉండటం కూడా అంతే అవసరం. మన చేతిలో స్మార్ట్ స్క్రీన్ ఉందా, స్మార్ట్ స్క్రీన్ చేతిలో మనం ఉన్నామా తెలుసుకోవాల్సింది మనమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మంగమ్మ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న స్కిల్ కాలేజీలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథన్ తెలిపారు. స్కిల్ కాలేజీలో హైటెక్నికల్ రిలేటెడ్ కోర్సులు, పేషెంట్ రిలేషన్ సర్వీసెస్, డ్యూటీ మేనేజర్ కోర్సులకు 5 నెలల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి సదుపాయం అందిస్తామన్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి కలిగిన వారు 15వ తేదీలోపు వెబ్సైట్ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో మనకి DDU-GKY పథకం కింద, దీన్ దయాళ్ గ్రామీణ కౌశల వికాస్ యోజన పథకం కింద మనకి 5 నెలల పాటు ఉచిత శిక్షణ మరియు వసతి సౌకర్యాలతో స్కిల్ కాలేజీ నందు మంగమ్మ కాలేజీ ఒంగోలు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నైపుణ్యాభివృద్ధి కళాశాలలో అడ్మిషన్ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఇందులో భాగంగా ఆల్రెడీ మనకి జిల్లాకి 60 మందిని మంజూరు చేయడం జరిగింది. అందులో 30 మందికి అసోసియేట్ మేనేజర్ కింద మనకి 30 మందికి ట్రైనింగ్ 4 రోజుల పాటు నుంచి జరుగుతుంది. ఇప్పుడు 2వ కోర్సు సర్వీస్ డ్యూటీ మేనేజర్కి సంబంధించి మనము దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము. ఇందులో 18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ చదువుండొచ్చు. సో కాబట్టి ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళకి 30 సీట్లు ఉన్నాయి. 30 మందికి 5 నెలల పాటు శిక్షణ ఇచ్చి, శిక్షణ అనంతరము కిమ్స్ హాస్పిటల్, బొల్లినేని మెడ్ స్కిల్స్ హాస్పిటల్స్, సో నందు ఉద్యోగ అవకాశాలు మినిమం 20,000 జీతంతో వాళ్ళకి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. 5 నెలల శిక్షణ అనంతరము గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగినటువంటి యువతి యువకులు ఎవరైనా సరే 18 నుంచి 30 సంవత్సరాలు కలిగినటువంటి వయసు కలిగినటువంటి వారు, డిగ్రీ అర్హత ఉన్నటువంటి వారు ఇది ఇమీడియట్గా దరఖాస్తు చేసుకొని మనం 15-16వ తారీఖు లోపల నేరుగా వచ్చి సంప్రదించడం పర్వాలేదు, లేదా కలెక్టర్ ఆఫీస్కి ఎదుర్కొన్నటువంటి ఓల్డ్ రిమ్స్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అందు సంప్రదిస్తే వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. 16వ తారీఖు నుంచి ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ఉంటుంది. 5 నెలల పాటు శిక్షణ అనంతరం సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకులు సద్వినియోగం, మరిన్ని వివరాల కోసం ఈ క్రింది కాల్ సెంటర్ నెంబర్ను
టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాను. టోల్ ఫ్రీ నెంబరు 9988535355 ఈ నెంబర్ని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కనిగిరిలోని 5వ వార్డులోని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పర్యటించి అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మున్సిపాలిటీని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు. పెండింగ్ పనులకు త్వరలో టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేవరాజ్, అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అద్దంకి, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ డెక్కన్, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సంయుక్త ఆధ్వర్యంలో రోజువారీ పనులు చేసుకుని జీవించే వారికి 150,000 రూపాయలు విలువ చేసే తోపుడు బండ్లు ఉచితంగా పంపిణీ చేశారు. ముందుగా మినీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రోటరీ గవర్నర్ గల్లా సాంబశివరావు, క్లబ్ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసరావు, కార్యదర్శి చిన్ని మురళీకృష్ణ, కోశాధికారి తమ్మన్న శ్రీనివాసరావు, చప్పిడి వీరయ్య, పసుపులేటి ఆంజనేయులు, జాగర్లమూడి శ్రీలక్ష్మి, కొల్లా భువనేశ్వరి, మల్లాది శ్రీనివాసరావు, కొల్లిపర నాగయ్య, ఊటుకూరు రామకోటేశ్వరరావు, గురుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన దేశంలో మనిషిని మనిషిగా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం.